అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడింది అన్నమాట. ఇక వేయాల వారికి అయ్యాలి. అందుకే కదరా సపోర్ట్ ఉంటావు, నిన్ను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకరా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగి వచ్చినోడిని, ఆస్ట్రాలి విలేజ్ లెక్క మనకు. నీ ప్రేమకు పెళ్లి చేస్తా బండాపు. హలో ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లా రా, ఈ భూపతి గడి ఇల్లు ఎక్కడరా. ఏంటమ్మా అలా చూసావు, భూపతి ఇల్లు ఎక్కడా. కత్తి లేదు కాబట్టి బతికిపోయావు, ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా. మైండ్ బ్లాక్ అయిందా. మనకున్న బ్లాక్ ఇదో బ్లాక్, అవన్నీ నాకు లెక్కలోకి రావురా. లాస్ ఏంజల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉంది అనుకుంటా. హలో అన్న, భూపతి అన్న ఇల్లు ఎక్కడన్నా. ఓ అన్న అంటే ఫీల్ అయింది ఏంటి. నిన్నే తమ్ముడు భూపతి అన్న ఇల్లు ఎక్కడా. ఎప్పుడిస్తా ఏంటి మళ్ళీ బ్లాక్. నాకు విషయం అర్థమే. ఏంటో అది. భూపతికి అభిమానులే కాదు అపోజిషన్ కూడా ఉంది. భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. బుజ్జమ్మ స్నేహితులు వస్తున్నారు, వాళ్ళు వెళ్ళే వరకు ఏ గొడవలు జరగకుండా చూడు తల్లి. భద్రా అన్న, బుజ్జమ్మ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా. మరిని పంపించానన్నా. 2 గంటలైంది, తేడా వచ్చిందో. తోలాలు లెగుస్తాయి. రిలాక్స్ రిలాక్స్, కోపం వద్దు. కోపం వస్తే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే షుగర్ వస్తుంది, షుగర్ వస్తే బీపీ వస్తుంది, బీపీ వస్తే స్ట్రోక్ వస్తుంది, స్ట్రోక్ వస్తే నేను ఏం చేయలేను. కారణం నేను కిడ్నీ స్పెషలిస్ట్ కాబట్టి. ఇదిగో ఇటు చూడు, కిడ్నీ పడిందా. అది కాదా డాక్టర్. డాక్టర్ వైద్యనాథరెడ్డి. వైద్యం తక్కువ నాదం ఎక్కువ. కత్తులు తుపాకులు బాంబులకి అన్న భయపడలేదు. ఇవన్నీ చెప్పి ఆయన భయపెడతావేంటి. ఇదిగో నయాన్ను భయాన్ను ఆయన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందయ్యా. లేకపోతే ఆయన్ని దైవంగా భావించే చుట్టుపక్కల 16 గ్రామాల వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు. వాళ్ళందరూ ఒప్పుకున్నా సరే వారు తమ ఆరో ప్రాణంగా భావించే శ్రీవారి చెల్లెలు వారు మనల్ని ప్రాణాలతో ఉండనివ్వరు. అన్నా పిల్లలు వచ్చారన్నా. బుజ్జమ్మా నీ ఫ్రెండ్స్ వచ్చారు. చూసారా బుజ్జమ్మ స్నేహితులు ఎంత లక్షణంగా ఉన్నారో. అది నా బుజ్జమ్మ అంటే. రండమ్మా. వీళ్ళెవరు. మన బలి పంపిన డ్రైవర్ లై ఉంటారన్నా. సామాన్ లోపల పెట్టండి. నేను సామాన్ లోపల పెట్టాలా. మేము నందిని ఫ్రెండ్స్ అండి. మరి వీళ్ళు. వీళ్ళకి ఇల్లు చూపించడానికి వచ్చామండి. మాది ఈ ఊరే, పట్టాభి రామయ్య గారి అమ్మాయిలం. సంతోషం, వీళ్ళు రండి. థాంక్స్ అండి. డ్రైవర్లన్నా. బుజ్జమ్మ ఫ్రెండ్స్ అంటే ఆడపిల్లలు అనుకున్నానన్నా. సిటీలో ఫ్రెండ్స్ అంటే ఆడైనా కావచ్చు మొగైనా కావచ్చు కదా. అవునన్నయ్య, సిటీలో అందరినీ ఫ్రెండ్స్ అనే అంటాం. రా వంశీ, వంశీ మా అన్నయ్య. హలో అండి. భూపతి రాయుడు. ఐఎమ్ పాంజు. ఉడతల బీకిన తాటెంకలాగున్నావు నువ్వు పండేందిరా. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. నాకు తెలుసు వంశీ. మా వదిన. మా బామ్మ. మా ఫ్యామిలీ డాక్టర్ భద్రా అంకుల్. మా అన్నయ్యకి రైట్ హ్యాండ్. బుజ్జమ్మా నువ్వు కాఫీ రెడీ చేయి, పదండి. మీరిద్దరూ క్లాస్మేట్స్? ఐఎమ్ 7 ఇయర్స్ సీనియర్. తెలుస్తుంది ముదురు మొహం. నువ్వు మా బుజ్జమ్మ క్లాస్మేట్సా? లేదండి, యాక్చువల్లీ ఫ్రెండ్స్. సిటీలో నువ్వేం చేస్తుంటావు? నేను మా వాడు మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అండి. సిటీలో మంచి బ్యూటీ పార్లర్ కూడా ఉంది. అంటే? అంటే వాడు మామూలుగా అది అన్నమాట. నవ్వుకుంటే బాగుంటుంది.
శవరాలోడివా? అలా అంటారేంటండి, హిజ్ హెయిర్ స్టైలిస్ట్. తగ్గు, పని అయితే దీంతోనేగా. అవును, అయితే అదే అబ్బాదే. అయినా తప్పే ఉంది, ప్రతి వృత్తికి ఓ గౌరవం ఉంటుంది. రేయ్ సోమనా, అయ్యా నువ్వెవర్రా? నువ్వెవరికి చేస్తావు? ఈ ఒక్కింటికేనండి. నీ బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. నీ బాబుకి బాబు ఎవరికి చేసేవాడు? ఆడు ఈ ఒక్కింటికేనండి. చూసావా, ఇలా 7 తరాలుగా ఆ కుటుంబం మా కుటుంబం మీదే ఆధారపడి బతుకుతుంది. ఇప్పుడు కొత్తగా నువ్వక్కర్లేదు. డొంక తిరుగుడు మాటలు నాకు అలవాట్లేదు, విషయానికి వస్తాను. ఇది ఇది నాకు నచ్చింది. మీ చెల్లెల్ని నేను ప్రేమిస్తున్నాను. మా బుజ్జమ్మని ప్రేమించంది ఎవరు? నేను ప్రేమిస్తున్నాను, నా భార్య ప్రేమిస్తుంది, మా బామ్మ, ఈ డాక్టర్, అభద్రా, ఈ నేల, గాలి, ఈ ఊరు అందరూ ప్రేమిస్తున్నారు. కానీ నీ నోటి నుంచి వచ్చిన మాట నాకు నచ్చలేదు. ఈ ఇంటికి రాబోయేవాడు ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని గెలిచిన వాడై ఉండాలి. అన్యాయాన్ని ఎదిరించడానికి అవసరమైతే తల తీయడానికైనా ఇవ్వడానికైనా సమర్థుడై ఉండాలి. నా స్థానంలో కూర్చోడానికి అర్హుడై ఉండాలి. కంటికి రెప్పలాన వాళ్ళందరినీ కాపాడుకోగలగాలి. అలాంటి వాడే ఇంటి కల్లుడవుతాడు. నీ ఇలాంటి వాడు కాదు. అర్థమైందా? ఊళ్ళో దిగ్గానే అర్థమైందండి. ఏమర్థమైంది? మాకు జాగింగ్ తప్పదని. అంటే అంటే జాగింగ్ జాగింగ్ అంటే ఇప్పుడు సిటీలో వాళ్ళకి చెమట బోక, పరిగెత్తి 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 చెమట కట్టేస్తారా? ఏంటి ఎవరు తరవకుండానే ఏంటనే నవ్వుతున్నారు? వంశీ ఏదైనా జోక్ చెప్పాడా? నవ్వలేక చచ్చిపోతున్నామమ్మా. నచ్చాడు? నాకు తెలుసన్నయ్య నీకు నచ్చుతాడని. నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాటు చేయమ్మా. అలాగే అన్నయ్య. భోజనాలు చేసి రాత్రి బండికి బయలుదేరండి. రేయ్ భద్రా, టికెట్లు ఏర్పాటు చేయి. టికెట్లా? రాను పోను దారి ఖర్చులు కూడా ఇచ్చి పంపి. అవును, బుజ్జమ్మ మీరు వారం రోజులు ఇక్కడే ఉంటారని చెప్పింది కదా. అవునండి. ఈ ఇంట్లో ఎవరు మాట ఇచ్చినా కాపాడాల్సిన బాధ్యత నాకుంది. భద్రా అన్న, వీళ్ళు మన గెస్టులు, అవుట్ హౌస్ లో పెట్టు. అలాగే. సేమ రుచులు రుచి చూసిపోతారు. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా? అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు, నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి, 16 పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి, 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి, ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్? అది సస్పెన్స్. నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు బ్రదర్? అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగళరెడ్డి మనుషులు వచ్చారన్న, వాళ్ళ వెంటబడి తరిమి తరిమి కొట్టానన్న. వెంటబడ్డా అంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిచ్చారా బలి? బలి అదేం పేరు? అసహ్యంగా. గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలి అయిపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీణేసేమంటే వీణేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శనోదిరిపోద్ది బలి. మల్లిక శరావత్ ముంబైత్ కాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదం మోహంది? ఏం చూసి నవ్వు చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చెయ్యి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏ చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా, అసలు ఆయన కల్చర్ ఉందిరా? అన్నట అన్న ఒకడేమో గడ్డాలు గీసే కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో ఏసేమంటే ఏసేస్తా అంటాడా. రే, టిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గాని, మనం చంపేపోదా పద. ఏడ్చేవాలి గాని ముందు ఆ బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు.